సో అయితే ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల ముందు మనకు తమిళనాడు తర్వాత కర్ణాటక ఇటువైపు అంటే శాండిల్వుడ్ అంటే ఎక్కువ శాతం మనకు అక్కడి నుంచే మనకు, తర్వాత ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మొన్న ఈవెన్ పుష్ప ఫిల్మ్ లో కూడా మనకు తెలిసింది అక్కడ కూడా పంట. సో మరి మరి అలాంటి క్రాప్ ని మనం ఇలాంటి తెలంగాణ రీజియన్ కి మరి ఈ సాయిల్ సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేస్తా చేస్తుందండి, ఎందుకంటే సహసిద్ధంగా శేషాచల అడవుల్లో మనకి ప్లాంటేషన్ ఇది శాండిల్వుడ్ అనేది క్రాప్ వస్తుంది. అవును. సో ప్రపంచంలోకి వెళ్ళా మనకు 5 రాష్ట్రాల్లో అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎక్కువ మనకి వెనికిడ్. అవును. లిటిల్ చూసినా ఉంది. అవును. సో ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు, ఇతర దేశాల్లో కూడా లేదు. మన సంపద మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి అవుతుంది. అవును. దానివల్ల దాని యూసేజ్ ఎక్కువ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. అవును. మన ఇండియన్ గవర్నమెంట్ లేటెస్ట్ గా కళ్ళు తెరిచింది, దానివల్ల బెనిఫిట్ ఏందని. ఓకే. సో అదే విధంగా ఏంటంటే మీరు అన్నటువంటి ఈ కమర్షియల్ ఎక్స్పోర్ట్ లో గ్రేడింగ్ ఉంటుంది. ఓకే. ఏది శాండిల్వుడ్ లో? అవును. ఏబిసిడి అని. అవును. ఈ గ్రేడింగ్ బట్టి రేట్ వస్తుంది. ఓకే. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ గ్రేడ్ అనుకోండి, మెట్రిక్ టన్ 52 lakhs వర్త్ ప్రజెంట్ రేట్. ఓకే. అది ఇండియన్ రేట్ అనుకోండి 30 lakhs ఉంటుంది.